Thank you.
ఈరోజు పాల్కొండ మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఉద్యుతంగా పనిచేసిన వ్యక్తి గౌరవనీయులు ఆకుల నరేందర్ గారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో దాదాపు వారి 300 మంది అనుచరులతో ఇవాళ చేరడం జరిగింది. నేను వారికి నా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను, వారికి వారి అనుచరులకు. ఈరోజు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జనరంజక పాలనకు ఆకర్షితులై ముఖ్యమంత్రి గారు ఏదైతే మానవీయ కోణంలో పేద ప్రజలకు చేస్తున్న సేవలను చూసి ఆకర్షితులై ఇవాళ వారు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉన్నది. వారు ఏ నమ్మకంతో అయితే టీఆర్ఎస్ పార్టీలో చేరినరో వారి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిలబెడతాం. తప్పకుండా వారికి పార్టీలో సముచితమైన గౌరవ స్థానం కల్పిస్తాం. వారి అనుచరులకు కూడా మా కుటుంబంలో వ్యక్తిలాగా, వారి కష్టం వస్తే మా కష్టం వచ్చినట్టే భావించి వారికి అన్ని వేళలా ఒక తమ్ముడుగా ఒక అన్నగా చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. అట్లనే ఈరోజు పాల్కొండ నియోజకవర్గంలో కేసీఆర్ గారి జనరంజక పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి అన్ని పార్టీల నుంచి నాయకులు కార్యకర్తలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ప్రజలంతా ఈరోజు కేసీఆర్ గారికి అండగా ఉంటామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. నిజంగా కూడా వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మరొకసారి ఆకుల నరేందర్ గారిని పార్టీలోకి సాదరంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరి వారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ బలైపో తమ అవుతుందంటే కేసీఆర్ గారికి అండగా ఇంకా నాయకులు వస్తామంటే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తాం. కేసీఆర్ గారి సైన్యాన్ని రోజు రోజుకు పెంచడానికి ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి వివిధ సంక్షేమ పథకాలకు ఆకర్షితుడనై నేను ఈ టీఆర్ఎస్ పార్టీలో చేయడం జరుగుతుంది. అట్లాగే మన నాయకులు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారు కూడా నియోజకవర్గ అభివృద్ధి చాలా బాగా చేస్తున్నాడు కాబట్టి ఆయన చేస్తున్న పనులకు కూడా ఆకర్షితున్నాడని, ఆయన యొక్క నాయకత్వంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నాను. టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధిలో, గ్రామాభివృద్ధిలో, మండల అభివృద్ధిలో మరియు నియోజకవర్గ అభివృద్ధిలో నా యొక్క పాత్ర వహిస్తూ తప్పకుండా ప్రశాంత్ అన్న నాయకత్వాన్ని బలపరుస్తూ అన్ని వేళలా నేను సమయాన్ని ఇస్తూ నేను కష్టపడతానని చెప్పి తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ నన్ను ఆహ్వానించినందుకు ప్రశాంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను.
జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, నాయకత్వం జల్లెలాడే, నాయకత్వం జల్లెలాడే, అందరిది నాయకత్వం జల్లెలాడే, కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, జై తెలంగాణ. మా పిలవగానే వెంకన్న ద్వారా గత 4-5 నెలల నుండి తన పింబలబడి మనం తెలియజేద్దామని అంటే, తమ్ముడును అవి ఏం టెన్షన్ పెట్టుకోకు, నీ ప్రాబ్లం ఏమన్నా చెప్పు, నేను తీసుకొని వస్తానన్నాడు. ఆ విధంగా ఈ కమ్యూనిటీ హాల్ మా సంఘ సభ్యులం అందరం కూడా మేము మీకు ఆదరించి మీ వెంటే ఉంటామని చెప్పి మేము ఆల్రెడీ మేము అనుకున్నాము. అదే ఇది సభాముఖంగా నేను భారత పద్మశాలి సంఘం తరఫున చెప్తున్నాను. సభాధ్యక్షులు, బాల్కొండ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మొట్టమొదటిగా ఈరోజు 10 లక్షల రూపాయలతో పద్మశాలి సంఘం కమ్యూనిటీ హాల్ని శంకుస్థాపన చేసుకున్నందుకు బాల్కొండ గ్రామ పద్మశాలి సంఘ సభ్యులందరికీ, కులస్తులకు నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ తెలుసు, ఈ సంఘ భవనాలు దీనికి సహాయం చేయడమే కాకుండా ఈరోజు మనం కొట్లాడి పోరాడి త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ, ఈ తెలంగాణకు తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డ, తెలంగాణ కోసం 12 రోజులు ఆమరణ నిరాహార దీక్ష, అన్నం నీళ్లు మానేసి చావుదానక పోయిన బిడ్డ కేసీఆరే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి అయింది. మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం, మీరు ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, నేను ఎమ్మెల్యేగా, కవితమ్మ ఎంపీగా ఇవాళ మీ ముందు ఉన్నా. గత 3.5 సంవత్సరాల కాలంగా మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంతకుముందు 40-50 సంవత్సరాల క్రితం ప్రభుత్వాలు ఏమి చేసినాయి, ఈరోజు మీరు ప్రేమతో తెచ్చుకున్న ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కేవలం 3.5 సంవత్సరాల కాలంలోనే పేద ప్రజల వైపు, పేద ప్రజల సంక్షేమమే, వాళ్ళు బాగుంటేనే తెచ్చుకున్న తెలంగాణకు, పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు అర్థం ఉంటుంది అని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న పనులు, అది 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 రూపాయలకు పెంచుకోవడం కావచ్చు. ఇంతకుముందు ఎవ్వరూ అడగని బీడీ కార్మికులు,
వీడియలు చేసి అక్క చెల్లెల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఈరోజు వీడియోలు చేయడం తగ్గిపోయింది, ఆకు దొరకలేదు. నెలంతా వేసిన కుటుంబాన్ని పోషించుకునేందుకు సరిపడ పైసలు వస్తలేవు. తర్వాత 10-15 ఏళ్ళు వీడియోలు చేస్తే వాళ్ళ ఆరోగ్యాలు కూడా చెడిపోతాయని నేను కవితమ్మ ఇద్దరం కేసీఆర్ గారికి చెప్తే, ఎక్కడ కూడా దేశంలో ఇంత మటుకు ఎక్కడ కూడా ఆలోచించని విధంగా ఇలా బీడీలు చేసుకుని అక్కా చెల్లెలకు 1,000 రూపాయలు అప్పించుకున్న సంగతి కూడా మీ అందరు చూస్తా ఉన్నాం. అంతేకాదు, పెన్షన్లే కాకుండా ఇవాళ మన పిల్లలు ఎవరైనా ప్రభుత్వ స్కూళ్ళల్లో కావచ్చు, లేకపోతే ప్రభుత్వ హాస్టళ్ళల్లో ఉంటే ఒక్కసారి మన పిల్లల్ని అడిగి చూడండి. మీరు 2-3 సంవత్సరాల క్రితం బిడ్డ నువ్వు ఏ అన్నం తింటుంటివి, ఎట్లా తింటుంటివి, ఇప్పుడు నువ్వు ఏ అన్నం తింటున్నావు అని అడిగితే ఆ పిల్లగాడే చెప్తాడు. 2 సంవత్సరాల క్రితం దొడ్డు బియ్యం, చారు నీళ్లు తినేది, అది తింటే కడుపు నొప్పి పెట్టేది, మంచిగా చదువుకోకపోయేది. కానీ ఈరోజు అది స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం కావచ్చు, హాస్టళ్ళల్లో ఉన్న మన పిల్లలు కావచ్చు. ఇవాళ హైదరాబాద్లో ముఖ్యమంత్రి మనవడు ఏ సన్న బియ్యంతో అయితే అన్నం తింటున్నాడు, ఇవాళ నేను నా ఇంట్లో నా పిల్లలు ఏ సన్న బియ్యంతో అన్నం తింటున్నారో ఆ సన్న బియ్యంతో ఇవాళ మన పేదింటి బిడ్డ కూడా స్కూళ్ళల్లో హాస్టళ్ళల్లో మంచిగా ఒక కూర ఒక పప్పు గుడ్డుతోటి వాళ్ళు అన్నం తింటా ఉన్నారు. పేద పిల్లలు కూడా అరదాకలితో ఉండొద్దు. ఇంతకుముందు ఆ పెట్టే దొడ్డు బియ్యం కూడా లెక్కలు చూసి పెట్టేది, ఇగో 1 గ్రాముల బియ్యం, 1 గ్రాముల పప్పు, 1 గ్రాముల సారు లెక్కలు చూసి పెట్టేది. కానీ కేసీఆర్ పిల్లలకు అన్నం పెట్టేది కూడా లెక్కలు చూస్తారా మీరు? ఇంత దుర్మార్గమైంది. కడుపు నిండా ఎంత తింటే అంత, ఇంట్లో తల్లి తన బిడ్డకి ఎట్లా తినిపిస్తుందో అట్లా తినిపించాలి కడుపు నిండా అని చెప్పి ఇవాళ మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్ళల్లో సన్న బియ్యం పథకం ఇవాళ జరుగుతూ ఉన్నది. 2,200 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చైనా సరే పేదోడి బిడ్డ కూడా కడుపు నిండా తినాలి అన్న ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రభుత్వం ఆ పథకాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నది. ఇంకా ఈ మధ్యలోనే ఇంకో కొత్త పథకం వచ్చింది. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రభుత్వం చూపు, ప్రభుత్వం ఆలోచన. ఎందుకంటే ఇది మన ప్రభుత్వం కాబట్టి, మనం కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి మన కోసం పనిచేస్తున్నదన్న విషయాలు మీకు ఒక్కసారి గుర్తు చేయదలుచుకున్నాను. ఈరోజు మనందరికీ కూడా అనుభవమే ఉన్నది, ఇంట్లో అక్కా చెల్లే ఎవరైనా గర్భం దాలుస్తే ఇమీడియట్గా మనం ప్రైవేట్ హాస్పిటల్కి పోతా ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా ఉండలేవు, వాళ్ళు మంచిగా చూస్తలేరు అని ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి పోతా ఉన్నాం. ప్రైవేట్ హాస్పిటల్లో జరిగే తంతు మీ అందరికి తెలుసు. హాస్పిటల్కి పోగానే అవసరం ఉన్నా లేకున్నా ఆపరేషన్ చేసుడే, 30,000, 40,000, 50,000 తీసుకోండి, కానీ ఏ బిడ్డ కూడా ప్రసవం జరుగుతలేదు ఇవాళ. ఇది మనకు భారం అయితా ఉన్నది, ఏం చేయలేని పరిస్థితి, దిక్కులేని పరిస్థితి. ఇది ఆలోచించి కేసీఆర్ మొట్టమొదటి ప్రభుత్వ దవాఖానలన్నీ మంచిగా చేయాలని చెప్పి ఇవాళ ప్రయత్నం మొదలుపెట్టినాం. ఇవాళ ఇంతకు ముందు ఉన్న పాల్కొండ ప్రభుత్వ దాకా చూడుర్రి, ఇవాళ మీరు ఆ హాస్పిటల్కి పోయి చూడుర్రి, తేడా మీకు కనిపిస్తుంది. కొత్త బెడ్లు, కొత్త మంచాలు, మంచి ఆపరేషన్ థియేటరు, ఇవన్నీ కూడా ఇవాళ మెరుగుపరుచుకుంటా ఉన్నాం. అంతేకాదు, ఈరోజు ప్రసవాలన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగే విధంగా, పేదింటి ఆడబిడ్డకు ఆ ఖర్చులు ఉండని విధంగా ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం. ఎట్లా ఆలోచిస్తున్నాడు కేసీఆర్ అంటే, ఇవాళ మనం పేదోళ్ళం ఉంటాం, ఇవాళ 9 నెలల గర్భవతి కూడా కూలీకి పోకపోతే ఇంట్లో నడవని పరిస్థితి. ఇంట్లో అత్త అంటది, ఎన్ని రోజులు నువ్వు ఇంట్లో కూర్చుంటే నీకు తిండి పెట్టాలా అంటది. 9 నెలల గర్భంతో ఉన్న ఆడబిడ్డ కూడా, పేదింటి ఆడబిడ్డ కూడా ఇవాళ కూలీకి పోవాల్సిన పరిస్థితి. ప్రసవించిన తర్వాత తంటి బిడ్డను తీసుకొని ఇవాళ పనికి పోవాల్సిన పరిస్థితి, పోకపోతే వెళ్ళది, ఇంట్లో అన్నం ఉండదు. ఇది ఆలోచించి కేసీఆర్
తల్లి 3 నెలల మొదలు, ప్రసవానికంటే 3 నెలల మొదలు, ప్రసవం తర్వాత 3 నెలలు, ఈ 6 నెలలు ఆ తల్లి ఎంతైతే సంపాదిస్తుందో పనికి పోయి ఆ డబ్బు ప్రభుత్వమే ఆ తల్లికి ఇచ్చి ఆ తల్లిని ఇంట్లోనే ఉండబెట్టాలి, తల్లి ఆరోగ్యం బాగుండాలి, కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి ఇవాళ 12,000 రూపాయలు ఉల్టా మన ఆ అక్క చెల్లెకు ప్రభుత్వం ఇస్తున్నది. 12,000 రూపాయలు ఇవ్వడమే కాదు, ప్రసవం తర్వాత ఆ బిడ్డకు మంచిగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, తల్లి కూడా పరిశుభ్రంగా ఉండాలి అని ఇవాళ మంచి మంచి పెద్దింట్ల ఏ సోపు అయితే ఏ సబ్బు అయితే వాడతారో ఆ సబ్బు పౌడరు పిల్లగాడికి మంచి పరుపు దోమలు కొట్టకుండా మచ్చరదాను ఇట్లా అన్ని కూడా కలిపి ఒక కేసీఆర్ కిట్ అని చెప్పి 4,000 రూపాయల ఖరీదయ్యే కేసీఆర్ కిట్ను ప్రభుత్వ ఆసుపత్రిలోకి వెళ్ళిన బిడ్డకు ప్రసవం చేపించి 12,000 రూపాయలు ఇచ్చి ఆ 4,000 రూపాయల కేసీఆర్ కిట్ అని కూడా ఇచ్చి ఆ అంబులెన్సులనే ఆ జీబుల్నే ఇవాళ 102 నంబర్ అని జీబుని కూడా ఒకటి పెట్టినాం. ఎవరైనా సరే 102 ఫోన్ చేస్తే ఆ జీబు ఇంటికే వస్తుంది, ఆ గర్భవతిని తీసుకొని పోతుంది, ప్రసవం చేపిస్తుంది, హాస్పిటల్లో ప్రసవం తర్వాత మళ్ళీ ఆ తల్లిని బిడ్డని ఇంటికి తీసుకొని వస్తుంది. అంతేకాదు తర్వాత మళ్ళీ టీకాల సమయం కూడా మళ్ళీ ఇంట్లో దించుతారు. ఇంత గొప్పగా పేదింటి ఆడబిడ్డల గురించి ఆలోచిస్తున్న దయామయుడు మన కేసీఆర్ మన ముఖ్యమంత్రి అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేయగలను. ఇది చెయ్యొచ్చో ఈ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకుంటా పోతా ఉన్నది. ఆశీర్వదించండి, ఆయన 200 ఏళ్ళు చల్లగా బతికి ఇంకా 20 సంవత్సరాలు ఈ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి మనందరికీ ఒక అన్నగా ఒక తండ్రిగా మనందరినీ మంచిగా చూసుకోవాలని చెప్పి ఆ భగవంతుని మనందరం కోరుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పద్మశాలి సంఘ సభ్యులందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.
నాయకత్వం వర్తిల్లాలి. కవితక నాయకత్వం వర్తిల్లాలి. ప్రశాంతన నాయకత్వం వర్తిల్లాలి. ప్రశాంతన నాయకత్వం శంకుస్థాపన చేయడానికి వచ్చేసినటువంటి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎంపీడీసి దివ సరస్వతి సుదర్శన్ గారికి, అలాగే సర్పంచ్ తుమ్మల మహత గారికి అందరికీ మా యొక్క అభివందనాలు. ఈరోజు చిన్నగా వృతభక్తిగా సన్మానం ఉంటుంది. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారిని, కె రామాగౌడ్ గారు పూల, అలాగే సొసైటీ చైర్మన్ గంగారెడ్డి గారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య గారిని స్టేజ్ పైకి ఆహ్వాన్. అలాగే అలాగే ఎంపీడీసీ గారిని ఇంప సరస్వతి సుదర్శన్ గారిని, జిల్లా రైతు కమిటీ అధ్యక్షుడు గారిని నర్సయ్య గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షుడు తాళ్ళరాంపూర్ గౌడ సంఘం అధ్యక్షుడు సోదరుడు బల్లన్న గౌడ్ గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, గౌరవ ఎమ్మెల్సీ గారు, మా తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గారికి దగ్గరి మిత్రులు, గౌరవనీయులు గంగాధర్గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు నర్సాగౌడ్ గారికి, గౌరవ మీరేనా నర్సాగౌడ్ గారికి, కన్వీనర్ నర్సాగౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌడ సంఘం నాయకులకు, అట్లాగే ఇతర అధికారులకు, అనధికారులకు, మీడియా మిత్రులకు, తాళ్ళరాంపూర్ గ్రామ ప్రజలకు, గౌడ సంఘం సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. సమయం లేదు, నేను ఇంకా తడపాకల గ్రామానికి కూడా వెళ్లాల్సి ఉంది కాబట్టి మళ్ళీ పెద్దలు మాట్లాడాలి. ఈరోజు మా తాళ్ళరాంపూర్ గ్రామ గౌడ సంఘానికి సంఘభవనంకు డబ్బులు కావాలి అని అడగగానే మనం ఇదెంతో ప్రేమతో 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి పెద్దలు గంగాధరగౌడ్ గారికి మీ పక్షాన నా పక్షాన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అట్లాగే గౌడ కులస్తుల సమస్యలు ఎప్పటికప్పుడు పెద్దలు విజయ్ గౌడ్ గారు, కేసీఆర్ గారు దృష్టికి తీసుకుపోతూనే ఉన్నారు. సమయం సందర్భం బట్టి ఇప్పటికే చాలా విషయాలు చేసినవి ఉన్నాయి, అది మీరు విడమని చెప్తాం. ఇంకా అవసరమైనటువంటి కూడా సమయం సందర్భం బట్టి మీకోసం మన కోసం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి కూడా ముందు ఉంటుంది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ పెద్దలు విజయ్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈనాటి తాళ్ళరాంపూర్ గ్రామానికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని శంకుస్థాపన చేసినటువంటి శుభ సందర్భంలో గౌరవనీయులు మిషన్ భగీరథ అంటేనే మొత్తం రాష్ట్రంలో ఈరోజు ఇంటింటికి నల్ల ఇచ్చే కార్యక్రమం, సుమారు 42,000 కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా మరి మంచినీళ్లు మన మినరల్ వాటర్ ఏదుందో ఆ విధంగా అంతకన్నా ఎక్కువనే ఫిల్టర్ చేసి ఇచ్చేటటువంటి కార్యనిర్వాహకుడు మన శాసనసభ్యులు గౌరవ ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా తుమ్మల మహత గారు సర్పంచ్ గారికి, ఇంకా ఇతర గౌరవ సంఘ నాయకులకు రామచంద్రపూర్ గారికి, అదేవిధంగా
మిగతా గ్రామాల సర్పంచ్లకు అదేవిధంగా ఎంపీటీ సభ్యులకు ఈ ఎప్పటి కూడా ప్రజలతో మమేకమై శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు నేను ఎప్పుడు చూస్తూ ఉంటా. హైదరాబాద్ లో అత్యంత సన్నిహితుడుగా ముఖ్యమంత్రి గారికి గౌరవనీయులు సీఎం కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి అక్కడ వారంలో ఒక రెండు రోజులుంటే 5 రోజులు నియోజకవర్గంలోనే పర్యటిస్తూ మీ అందరికీ కూడా పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి ఎప్పుడు చూసినా 30 కోట్లు 20 కోట్లు 10 కోట్లు పైననే నిధులు మంజూరు చేయించి ఈ గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి వ్యక్తి గౌరవనీయ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో చూసాం నేను సమైక్యాంధ్ర ప్రదేశ్ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి దాంట్లో 3 సంవత్సరాలు ఎమ్మెల్సీ గా పనిచేశాను. తెలంగాణలో 2 లక్షల రూపాయలు కావాలంటే కూడా 1 కిలోమీటర్ బీటీ రోడ్డు కావాలంటే ఏ మంత్రి దగ్గర పోయినా ఎవ్వరు కూడా మంజూరు చేయనటువంటి పరిస్థితి 6 రోజుల్లో ఉండేది. ఈరోజు చూస్తా ఉన్నాం తెలంగాణ తెచ్చుకున్నదే మన నిధులు మనకు కావాలి, మన నీళ్లు మనకు రావాలి, మన ఉద్యోగాలు మనకు రావాలనే ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఆనాడు ఉద్యమ నేతగా తెలంగాణ సాధించి పెట్టినటువంటి సందర్భంలోనే ఈ 300 సంవత్సరాల కాలంలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం తీసుకొచ్చారు. ఒక్క నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోనే 1600 కోట్ల రూపాయలతోనే ఇటు పంచాయతీరాజ్ కానీ ఆర్ఎండ్బి రోడ్డు కానీ మన నిజామాబాద్ జిల్లా పూర్వ జిల్లాలో ఇచ్చినటువంటి ఘనత కూడా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతున్న విషయాన్ని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి ఇంతకుముందు రామగౌడ గారు చెప్పినటువంటి విషయంలో నేను ఒకటే చెప్తా ఉన్నాను. మరి గతంలో చూసాం మనము కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డాం, గీత ఉత్యంత నశించిపోయింది, ఏమాత్రం కూడా చెట్ల పెంపుదల మీద ఆ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మన ముఖ్యమంత్రి గారు మరి కింది స్థాయి నుంచి ఈ గీత వృత్తిని గౌడ సోదరులు చూసింది కాబట్టి 5 కోట్ల ఈత మొక్కల్ని మరి హరితహారం ప్రోగ్రాం ద్వారా పెంచి పెట్టిపించే కార్యక్రమాన్ని మరి గౌడ సోదరులకు ఇబ్బంది లేకుండా అటు చెరికట్ల మీదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉపాధి హామీ ద్వారా పెట్టిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం ప్రైవేట్లో కూడా సొసైటీలకు భూములు ఉంటే కూడా మనం చెట్లు కూడా ఇచ్చి పెట్టిస్తూ ఉన్నాం. అదేవిధంగా కాలువల పుట్ట కానీ రోడ్ల పుట్ట కానీ పెట్టిస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికే 2.5 కోట్లు ఈత మొక్కలు నాటినటువంటి చరిత్ర ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. నేను ఒకటే చెప్పాను సీఎం గారికి, సారి మనకు 5 జిల్లాల్లో మరి ఈత చెట్లు నశించిపోయినాయి, మరి కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఖమ్మం కానీ నల్గొండ కానీ ఆ జిల్లాల్లో తాటి చెట్లు మన ఫారెస్ట్ లాగా ఉంటాయి కానీ ఈ జిల్లాలో నశించిపోయినాయి. ఇక్కడ చెట్లు లేకపోతే గౌడ వృత్తి లేదు, గీత వృత్తి లేదు కాబట్టి అంటే వారు ఇమీడియట్గా 5 కోట్ల మొక్కల్ని పెంచి ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని ఈరోజు మన తెలంగాణ ప్రాంతంలో మరి చెట్లు పెట్టిస్తున్నటువంటి ప్రభుత్వం మొట్టమొదటి ప్రభుత్వం మనది. అదేవిధంగా మనం చూసాం ఎక్స్గ్రేషియా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 14 కోట్లు బాకీ పెట్టారు ఎక్స్గ్రేషియా 2 లక్షల రూపాయలు. ఎవరైతే తాటి చెట్టు మీద కానీ ఈ చెట్టు మీద కానీ వాళ్ళు చనిపోతే 14 కోట్లు బాకీ పెట్టారు గత ప్రభుత్వ హయాంలో. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఆ 14 కోట్లను 2014-15 సంవత్సరంలో మరి ఎవరైతే చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు కూడా పంచినటువంటి ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. అదేవిధంగా 2 లక్షలు సరిపోవంటే 5 లక్షలకు ఎక్స్గ్రేషియా పెంచి ఎవరైతే చెట్టు మీద కనబడి మరి అకస్మాత్తుగా వాళ్ళు చనిపోతూ ఉన్నారో వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని. మరి పూర్తిగా అంగవైకల్యం కూడా కలిగితే లేని పరిస్థితుంటే కూడా 5 లక్షలు ఇవ్వాలని, మరి గాయాలైతే 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మరి జీవో ఇచ్చి అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మనం చూసాం 761 జీవో ద్వారా మొత్తం రాష్ట్రంలో 50 కిలోమీటర్ల లోపల ఈత చెట్లు వనాలు లేకపోతే
సొసైటీలన్నీ రద్దు చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలో. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయం తీసుకొని 767 జీవో తీసేసి ఈరోజు హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ ఇతర కార్పొరేషన్లో కానీ ఇతర గ్రామాల్లో కానీ లైసెన్సులు ఇచ్చినట్టు పునరుద్ధరించినటువంటి ఘనత కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. మీరు చూస్తా ఉన్న గత 3.5 సంవత్సరాల నుంచి కూడా వారు పాలసీని ఒక ప్రకటించాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మొన్ననే అసెంబ్లీలో మరి 40 మంది ప్రజాప్రతినిధులు ఎవరైతే వెనుకబడిన తరగతులకు ప్రజాప్రతినిధులు ఉన్నారో పార్టీలకు అతీతంగా బీజేపీ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, మరి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు వచ్చారు. మొత్తం 40 మందిని కూర్చోబెట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనం వెనుకబడిన తరగతులకు ఒక పాలసీ ప్రకటిస్తాం, ఆ ఏదైతే మీరు నిర్ణయం చేస్తారో అదే పాలసీని సంతకం పెడతాను, దాన్ని ప్రకటిస్తానని చెప్పినటువంటి ఒక ధైర్యం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి, మరి ఆ దేశంలోనే వెనుకబడిన తరగతులకు అండగా ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో మన గీతాభివృద్ధికి సంబంధించినటువంటిది 11 అంశాలు మరి చేర్పించి మేము అందరం కలిసి 11 అంశాలు ఇంతకుముందు రామగౌడ గారు చెప్పినట్టు మనము చెల్లించేటటువంటి రెండలు ఎంత అంటే కేవలం 15 కోట్లు మాత్రమే ఇమీడియట్గా రద్దు చేయాలని చెప్పి కూడా మేము ముఖ్యమంత్రి గారికి దాంట్లో ఇచ్చాం. అదేవిధంగా ఒక 5 ఎకరాల ల్యాండ్ అన్న ప్రతి ఎవరికైతే సొసైటీకి ల్యాండ్ లేదో ఆ సొసైటీలకు అన్నింటి కూడా ఒక 5 ఎకరాల ల్యాండ్ ఇవ్వాలని చెప్పాము. ఇట్లా అనేక మరి 11 అంశాలతో మరి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తే బాగుంటుంది, ఆ 11 అంశాలతో మరి దాదాపుగా వెనుకబడిన తరగతులందరికీ ఒక 200 అంశాలతో మొత్తం ముఖ్యమంత్రి గారికి మరి సబ్కమ్ ఏదైతే మంత్రివర్గ ఉపసంగం ఉందో మరి సబ్మిట్ చేశారు. రాబో ఏదైతే 12 మార్చి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయో మరి అందరికీ ఆశ ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి తప్పకుండా వెనుకబడిన తరగతులకు తప్పకుండా మంచి మరి శుభపరిణామం రాబోతుంది, దాంట్లో గౌడ్స్ కూడా మంచి శుభపరిణామం రాబోతుంది. మనం ఒకటే కోరుకోవాలి, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, ఇన్ని డబ్బులు గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో మరి ఆంధ్రలో తీసుకుపోయి ఖర్చు పెట్టారు కాబట్టే ఈరోజు చూస్తా ఉన్నాం. గతంలో మాకు 50 లక్షలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇస్తే మేము 20,000-25,000 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఈ రోజు మా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అందరికీ 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. మీకు ఎంత కావాలో చెప్పండి అన్నాడు ఆయన. ప్రతిపక్ష పార్టీలను కూడా అడిగారు, దాన్ని మాకు 3 కోట్లు కావాలంటే 3 కోట్లు అనౌన్స్ చేసి ఈరోజు మేము ఏ గ్రామం పోయినా మరి ఇచ్చేటటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలకు ఈరోజు చూస్తే 100 కోట్ల రూపాయలు వాళ్ళు చెప్పగానే 100 కోట్ల రూపాయలు మంజూరిస్తూ ఈరోజు చూస్తూ ఉన్నాం. మీరు మీ దగ్గరనే మరి పసుపు పాల్పొచ్చింది, దానికి 30 కోట్ల రూపాయల పైన మరి ఇచ్చి మరి ఈరోజు పసుపు నిర్మాణం జరుగుతూ ఉంది. అది మన ప్రశాంత్ రెడ్డి గారి యొక్క మరి అదేవిధంగా మన గౌరవ ఎంపీ కవితమ్మ గారి యొక్క కృషితోని ఈరోజు పసుపాలు కూడా మనకు పసుపు పండించే రైతాంగం మన ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మనం చూస్తా ఉన్నాం. మన రాష్ట్రంలోనే 6 ప్రాంతం పాల్గొండ ప్రాంతం అంటేనే పసుపు పండ పండించే రైతాంగం ఉన్నారు కాబట్టి ఈరోజు కవితమ్మ గారు అయితే మన గౌరవ శాసనసభ్యులందరినీ అనేక రాష్ట్రాలు తీసుకెళ్ళి ఆ ముఖ్యమంత్రి యొక్క అంగీకార పత్రం తీసుకొని మరి అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సమర్పించినటువంటి సందర్భం కాబట్టి నేను ఒకటే కోరుతాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఈరోజు కాళేశ్వరం లాంటి పథకం గతంలో చూసాం, జలయజ్ఞం ప్రోగ్రాం చూసాం, కమిషన్లకే జలయజ్ఞం అయిపోయింది తప్ప నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఒక సంవత్సరం లోపలనే సంవత్సరాల లోపలనే కాళేశ్వరం లాంటి పథకాలు తీసుకొచ్చి సాగునీటికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఒక ఎక్టర్ లాగా ఈరోజు చూస్తూ ఉన్నాం. మనం మేము సిద్దిపేటలో మన గౌరవనీయ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి గారితో మేము అందరం పోయి ఆ సొరంగ మార్గాలు చూస్తే మరి ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి.